తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభాస పాలవుతుంది మొక్కజొన్న వద్దు సన్నబియ్యం ముద్దు అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలకు కట్టుబడి రైతులు పెద్ద ఎత్తున ఆర్ఎన్ఆర్ తెలంగాణ సాంబార్ రకాలను సాగు చేశారు ఆరుగాలం కష్టపడ్డ పంట దోమపోటుకు గురికావడంతో రైతున్న కడుపు మండింది కష్టపడి పండించిన పంటను తన చేతులతోనే నిప్పు పెట్టేశాడు జగత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ రైతు తుమ్మల తిరుపతిరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల్లో సన్న రకం సాగు చేశాడు పంటకు దోమపోటు ఇతర రోగాలు రావడంతో ఆవేదనతో పంట మొత్తం దగ్ధం చేసేశాడు పంట వేసినప్పటి నుంచి మూడు సార్లు పంట తెగులు వచ్చిందని ప్రతిసారి పదివేల రూపాయలు ఖర్చైందని పంట దిగుబడి మీద ఆశలు లేకపోవడంతో నిప్పు పెట్టానని తిరుపతి రెడ్డి తెలిపారు నేను పార్టీ విషయంగా మాట్లాడుతున్నాను నేను తెలంగాణ కార్యకర్తనే టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసిన మన ఊర్లో కూడా నేను సభ్యత్వం ఉన్నా డోర్ టు డోర్ సపోర్ట్ చేసినా కానీ నాకు ఇప్పుడు సన్న సన్న రగం చేసి మీరు మోసం చేసేరు సార్ ఇది మోసమే ఆలోచించురి అవసరమైతే నన్ను విలువరి నేను ప్రగతి పదకొచ్చి మీ ముందు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు మీ గురించి నేను టీఆర్ఎస్ పార్టీ గురించి నేను డోర్ టు డోర్ చేసి మిమ్మల్ని గెలిపిస్తానా ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు నేను నష్టపోయినా ఇప్పుడు దీని మద్దతు ధర మీరు ఇరవై ఐదు వందలు కానీ మూడు వేలు కానీ కొంటే రూ వంద పర్సెంట్లా నైంటీ పది పర్సెంటే వాళ్ళు బతుకుతారు నైంటీ పర్సెంట్ వేయండి ఇదివరకే వాళ్ళు ఆల్రెడీ తొక్కీరు చేసీరు బెడ్ మిషన్ కి వేయండి ఒక పది మందికి మీరు సాయం చేయండి ఇప్పటికీ ఎకరా యాభై వేల పెట్టుబడి పెట్టిన సన్న ప్రసం గురించి అదే దొడ్డు అయితే నాకు ఇరవై వేలతోనేది ముప్పై వేలు నాకు అయినా మొత్తానికి అక్కలు అవుతాయి నాకు ఇస్తే రాదు ఇగో చూడు ఇగో ఇక చూడు నేను మొత్తం పెట్రోల్ పోసి కాల పెడుతుంది పెట్రోల్ పోసి కాలా పెడితే ఆ దోమపోటు గురించి మీ మాట నమ్మిన ఈ ముప్పై నలభై నుంచి గత ప్రభుత్వాలు మాకింత వానలు కొట్టి నష్టపరిహారం అయితే వాళ్ళు ఎక్కడైనా పదివేలో అది వేలో ఏదో ఉడత భక్తితోని వాళ్ళు సాగిస్తారు